మధుయాష్ కి మంత ఉన్నారు మధుయాష్ గారు మీకు సమాచారం వచ్చే ఉంటది గాంధీ భవన్ లోనే మీకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి ఇది గతంలో కూడా ఏ వ్యక్తి అయితే గత పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ పోటీ చేయాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఎల్వినగర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నవాడు కాంగ్రెస్ టికెట్ పైన గెలిచి నెల రోజుల్లో జెండా తిప్పేసి పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వ్యక్తి వాళ్ళ అధినాయకత్వ నిర్ణయం తీసుకున్నది ఎవరైతే పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిరో ఆ 12 మంది ఎమ్మెల్యేల భర్తం పట్టాలా వాళ్ళ అసెంబ్లీ గేట్ తొక్కకుండా ఎక్కకుండా చూడాల్సిన అవసరం ఉంది నేను ఎల్బీ నగర్ నుంచి టికెట్ అని వార్త వచ్చినప్పటి నుంచి ఆ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి సుధీర్ రెడ్డికి సెంట్రల్ పట్టుకుంటున్నాయి ఇతను దీంట్లో కుట్రపూరితంగా చేస్తా ఉంటాడు గతంలో కూడా చేసి ఇప్పుడు కూడా చేస్తుంటాడు అంటే ఎవరు చేసి ఉంటారంటారు మీకు ఉన్నట్టు అనుమానం ఏంటి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేనే చేస్తుంటాడు నిన్న అక్కడ వెళ్ళినప్పుడు కూడా ప్రజల అనువాస స్పందన ఉన్నది నేను పుట్టి పెరిగింది హయత్ నగర్ గ్రామం మా తాత తండ్రి సమాధులు కూడా అక్కడే ఉంటాయి ఆస్తులు అక్కడే ఉంటాయి చదువుకుంది కూడా అక్కడే జిల్లా పరిషత్ హై స్కూల్ అదే ప్రాంతంలో ఎదిగిన వ్యక్తి సుధీర్ రెడ్డికి మీ మీద పోస్టర్లు వేయడానికి కారణం ఏముంటుంది సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మీ మీరేమో కాంగ్రెస్ మీ మీద తను ఎందుకు వేయిస్తారు ఎవరు వేయించారు మీ పార్టీలో ప్రమేయం ఉందనుకుంటారా బీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ శురువైనది వాళ్ళు 25 సీట్ల కన్నా పెరిగే ప్రసక్తే లేదు గతంలో జీహెచ్ఎంసీ ఏరియాలో పార్టీ వీక్ ఉన్న ఒక వార్తలు ఉండే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ముఖ్య నాయకులను కూడా జీహెచ్ఎంసీ ఏరియాలో నిలబెట్టాలి సామాజిక న్యాయం కూడా చూస్తూ ఉండాలి బీసీ వర్గాలకు కూడా సరైన ప్రాతినిధ్యం కూడా ఇవ్వాలి అది ఇస్తూనే సరిగా ఇక్కడ జీహెచ్ఎంసీ ముఖ్యంగా పార్టీని ద్రోహం చేసిన వ్యక్తులని ఆ ఎమ్మెల్యేలని మన పిసిసి అధ్యక్షుని స్టేట్మెంట్ కూడా చూసుంటారు వీళ్ళ భరతం పట్టాలి వీళ్ళని ఓడించాలనేది ముఖ్యమైనది కాంగ్రెస్ అధికారానికి రావడం ఖాయం దాంట్లో వీక్ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో మేము క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా కూడా ఇటు నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గాలలో మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక స్ట్రాటజీగా వెళ్తా ఉన్నాం అంటే మీ మీద ఈ పోస్టర్లు వెలిసిన దాని వెనకాల మీ పార్టీ వాళ్ళ హస్తం ఏమైనా ఉందనుకుంటున్నారా మీ ఆశాభావాలు కావచ్చు పార్టీ కాపాడుతున్న వాళ్ళని ఎప్పుడూ పార్టీ కాపాడుకుంటుంది పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోయిన కొందరు ఎమ్మెల్యేలు ఎంగిలి మెతుకు తినే వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు కోవర్ట్లు ఉంటూ ఉంటారు ఇటువంటి వాళ్ళకి నా సూచన ఏంటంటే ఇక ఎంగిలి మెతుకు తినేది ఆపేసుకోండి కాంగ్రెస్ అధికారానికి వస్తున్నది పార్టీకి ద్రోహం చేసిన క్షమించకూడదు మీ రాజకీయ భవిష్యత్తుకు నేను పూచికత్తుకుంటా పిసిసి అధ్యక్షుడు సిఎల్పి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను నిజమైన కార్యకర్తను కాపాడుకుంటుంది అలాంటి కోర్టుల మీద ఏమైనా చర్యలు తీసుకోవాలని చెప్తారా మీరు క్రమశిక్షణ కమిటీని కానీ పిసిసిని కానీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది సుధీర్ రెడ్డి గారు ఇట్లాంటి చౌకబారు కార్యక్రమాలు చేసినా కూడా గెలవడు పార్టీ ప్రతి ఎవరు కాంటెస్ట్ చేయాలనేది పార్టీ నిర్ణయం చేస్తుంది ఎవరు పార్టీ టికెట్ ఎవరికి వచ్చినా కూడా నేను కాంటెస్టే కాదు క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి నా సహాయశక్తులు కృషి చేస్తాను కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొత్తగా నాయకులు వస్తూ ఉన్నారు రేపు కూడా రాబోతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భంలో స్క్రీనింగ్ కమిటీ పార్టీ నాయకత్వం గెలుపోటములనే దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటుంది అక్కడ గెలుపోటముల దగ్గర వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఖరీగా ఆదేశించినట్టుగా బలుగైన వర్గాలకి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మైనార్టీ వర్గాలని కూడా అక్కున చేర్చుకొని టికెట్ల పంపకంలో కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం వహించినట్టుగా పార్టీ నిర్ణయాలు తీసుకోబోతుంది నిన్న పిసిసి అధ్యక్షుడు స్టేట్మెంట్ కూడా చూసుకుంటారు బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం చేసినట్టు కాకుండా కాంగ్రెస్ పార్టీలో బీసీల వర్గాలకు కూడా న్యాయం చేకూరుస్తుందని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి ఇది తనపై వెలిసినటువంటి పోస్టర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చెప్తున్నారు అధికార పార్టీ చేసేటువంటి వెంగిలి మెతుకులకు ఆశపడేటువంటి కొంతమంది నాయకులు ఇలాంటి కోటిజం చేస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని మధుయాష్కి వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి ఎన్టీవీ గాంధీభవన్ నుంచి